ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామములో నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. నా ఆత్మ నీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. హగ్గయి చాప్టర్ 2 వెర్స్ 5. అండ్ మై స్పిరిట్ రిమైన్స్ అమాంగ్ యూ, డు నాట్ ఫియర్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ మనతో ఉన్నంతకాలము మనం వేటిని గూర్చి కూడా భయపడకూడదు. ఆయన ఆత్మ మనకుండగా, ఆయన కృప మనతో ఉండగా మనకు విరోధమైనది ఏదీ ఉండదు. సమస్త విషయములందు కూడా దేవుడు తన ఆత్మను మనతో ఉంచి, ఆయన కాపుదలను మనతో ఉంచి మంచి మార్గాన ఆయన మనల్ని నడిపిస్తారు. ప్రియులారా, మీరు నిజంగా దేవుని నమ్మే వ్యక్తి అయితే ఏ సమస్యను గూర్చి కూడా మీరు భయపడరు. మీరు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తి అయితే ఆయన ఆత్మ నాతో ఉందని నమ్మి, విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ ఆయన చేసిన వాగ్దానాలను నమ్మి ధైర్యంగా ఉంటారు. ఈరోజు మీరు ఏ విషయం మీద అయితే భయపడుతున్నారో, ఏ సమస్యను గురించి అయితే మీరు చింతిస్తూ వేదన చెందుతూ ఉన్నారో, వాటిని ప్రభువు ఎరిగి ఉన్నారు. దేవుడు ఆయన ఆత్మ మీ మధ్య నుంచి ఆయన సహాయాన్ని మీ పట్ల ఆయన చూపి మిమ్మల్ని విడిపించడానికి ప్రభు ఎంతగానో ఆశపడుతున్నారు. సహోదరులారా, ఈనాడు పతనమైపోయిన నీ జీవితాన్ని దేవుడు మరలా కట్టాలని అనుకుంటున్నారు. ఆయన ఆత్మను కలిగి, ఆయనపై విశ్వాసాన్ని కలిగి పిరికితనాన్ని జయించి ధైర్యంగా జీవించండి. ఆయనే మీ పట్ల ఎన్నో మేలు జరిగిస్తారు. గనుక ఈరోజు ఈ వాగ్దానం విన్న మనందరికీ దేవుడు ధైర్యాన్ని ఇచ్చి ఆయన కృపను, ఆయన ఆత్మను మనకు తోడుగా ఉంచి అన్ని విషయములందు కూడా వర్ధిల్లజేయునుగాక. ఆమేన్.